అవినీతి పనులు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పార్లమెంట్ పైనే ఉందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్స్ ను పార్లమెంట్ కు దూరంగా ఉంచాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడింది. ఈ మేరకు పార్లమెంట్ లో చట్టాలు చేయాలని సూచించింది. అయితే ఛార్జ్షీట్ దాఖలైనంత మాత్రాన ఓ వ్యక్తిని అవినీతి పరుడుగా గుర్తించలేమని తేల్చి చెప్పింది. ఛార్జ్షీట్ ఆధారంగా సదరు వ్యక్తిని రాజకీయాల్లో పోటీ చేయకుండా అడ్డుకోలేమని స్పష్టం చేసింది కోర్టు. ఎన్నికల్లో పోటీ చేసేవారంతా తమపై పెండింగ్ లో ఉన్న కేసు వివరాలని తప్పకుండా పేర్కొవాలంది. రాజకీయాల్లో అవినీతి ఆర్థిక ఉగ్రవాదంతో సమానమని అభిప్రాయపడింది. రాజకీయ అవినీతి పారదోలేందుకు అందరూ కృషి చేయాలంది. మన దేశంలో రాజకీయాలు ఎప్పుడో నేర్మయంగా మారిపోయాయి. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు ప్రజాప్రతినిధుల్లో చాలా మంది నేరచరిత ఉన్నవాళ్లే. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 34% వివిధ క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లే. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం నేరం రుజువైతే తప్ప వారు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోరు. దీనికి సంబంధించి పిటిషనర్లు, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంలో భిన్న వాదాలు వినిపించాయి. కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఎలా కాలరాస్తారని అటార్నీ జనరల్ ప్రశ్నించారు. అలా చేస్తే ఎన్నికల్లో పోటీ చేసే హక్కును వాళ్లకు దూరం చేసినట్టేనని ఆయన వాదించారు. అయితే ట్రయల్ కోర్టులో ఉద్దేశపూర్వకంగానే కేసులను పెండింగ్ లో పెట్టడం వల్ల నేరస్తులు రాజకీయాల్లోకి వస్తున్నారని, ఎన్నికల వరకు రాకుండా వీళ్లకు అడ్డుకట్ట వేయాలన్నది పిటిషనర్ల వాదన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, చెప్పండి. రాజకీయాలన్నీ కూడా నేరపూరితం అవుతున్నాయి, వీటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేరారోపణలు ఎదుర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలైన వాళ్ళని కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను అనుమతించకూడదనే అంశాన్ని పేర్కొంటూ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ల ఆధారంగా ఈ రోజు 5 న్యాయమూర్తులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇది తమ పని కాదని, ఇది కేవలం పార్లమెంట్ మాత్రమే దీనికి సంబంధించిన చట్టాలు చేయాలని, ఇది కేవలం పార్లమెంట్ లో చట్టాల ద్వారానే రాజకీయాలు నేరపూరితం కాకుండా ఉండేందుకు ప్రక్షాళన చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. గతంలోనే ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నారో, నేర చరిత్ర ఉందో, వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం ఆయా అభ్యర్థుల యొక్క వివరాలను, ఏ నేరారోపణలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళపై ఏ ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి అన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల సందర్భంగా కూడా స్పష్టం చేయాలి. కాబట్టి ఆ సంబంధిత అభ్యర్థి ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో ఆ ఓటర్లు అతని యొక్క చరిత్రను, నేర చరిత్రను కానీ లేకపోతే ఆరోపణలు కానీ తెలుసుకున్న తర్వాత అభ్యర్థులను ఎన్నుకునే అవకాశానికి ఓటర్లకు ఇవ్వాలి. కాబట్టి ఓటర్లే దాని తుది నిర్ణయం తీసుకుంటారు అన్న అంశాన్ని గతంలోనే చెప్పింది. అయితే ఈ రోజు మరింత స్పష్టంగా నేరపూరితమైన రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటే అది కేవలం పార్లమెంట్ లోని చట్టం ద్వారానే చేయడానికి సాధ్యమవుతుంది, కానీ తాముగా ఎలాంటి నిర్ణయం తీసుకోమన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. గతంలోనే ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటూ దోషులుగా నిర్ధారించిన తర్వాత వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలంటే, ఒకవేళ ప్రజాప్రతినిధులుగా ఉన్నట్టు కూడా వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా దోషిగా నిర్ధారణ కాకముందే నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, ఛార్జ్షీట్ దాఖలైన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకూడదన్నది ఈ ప్రస్తుతం ఈ పిటిషన్ యొక్క తీర్పు సారాంశం. ఈ తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది, ఈ అంశంలో మేము ఎలాంటి జోక్యం చేసుకోము, కేవలం పార్లమెంట్ లో చట్టం ద్వారానే ఈ నేరపూరితమైన రాజకీయాలను ప్రక్షాళన చేయటేందుకు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రసాద్, ముఖ్యంగా ఎవరెవరు ఎలాంటి వాదనలు వినిపించారు, సుప్రీం కంప్లీట్ గా లాస్ట్ కి ఏమని వివరణ ఇచ్చింది? అటార్నీ జనరల్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్నికల్లో ప్రతి వ్యక్తికి కూడా పోటీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎన్నుకునే ఆ యొక్క స్వేచ్ఛ కూడా ఓటర్లకు ఉంటుంది. కాబట్టి ఏ అభ్యర్థి అయితే ఎన్నుకోవాలని ఓటర్లు అనుకుంటున్నారో ఆ అభ్యర్థికి ఒకవేళ ఛార్జ్షీట్ దాఖలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కనుక ఈ ఎన్నికల్లో పోటీ చేసినందుకు కనుక అవకాశం ఇవ్వనట్లయితే అది ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించినట్లే అవుతుంది. కాబట్టి ఇది సరైనది కాదన్న అంశాన్ని అటార్నీ జనరల్ వాదించడం జరిగింది.
ఈ అంశ ఈ వాదనతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది. కాబట్టి అభ్యర్థి యొక్క గుణగణాలు, ఆయన యొక్క నేర చరిత్ర, ఆయన యొక్క పూర్వ చరిత్ర, ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం స్పష్టంగా ఆ అభ్యర్థిని కోరుతుంది. కాబట్టి ఆ ఓటర్లే ఆ అంశాలను పరిశీలనలోకి తీసుకుని ఓటు వేయాలా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తారు, ఆ మేరకు ఓటు వేస్తారు. కాబట్టి ఈ అంశం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా కొంతమేరకు ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు గతంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే కేవలం ఛార్జ్షీట్ దాఖలైనంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకూడదు అన్న అంశాన్ని మాత్రం మేము నిర్ధారించలేము, ఆ మేరకు మేము ఎలాంటి డైరెక్షన్ ఇవ్వలేము, ఇది కేవలం పార్లమెంట్ లో చట్టం చేయడం ద్వారానే సాధ్యమవుతుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే నేరపూరితమైనటువంటి రాజకీయాలు ఏమాత్రం కూడా సబబు కాదని, నేర చరిత్ర ఉన్నవాళ్ళు చట్టాలు కనుక రూపొందించే ప్రక్రియలో కనుక భాగస్వాములు అయితే అది ప్రజాస్వామ్యానికే పెనుముప్పు ఉంటుందన్నది పిటిషన్ల యొక్క వాదన. కాబట్టి ఈ రెండు వాదనలు విన్న తర్వాత ఇది గతంలోనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎన్నికల సంఘం ఈ బాధ్యత తీసుకోవాలని. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ఛార్జ్షీట్ దాఖలైన వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకూడదని కనుక చేసినట్టయితే అది కొంతమేరకు మిస్యూజ్ కూడా అయ్యే అవకాశం ఉంది, చాలా మంది అమాయకుల మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉందన్న అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ వాదనలు విన్న తర్వాతనే సుప్రీంకోర్టు ఈ రోజు చాలా స్పష్టంగా తెలియజేసింది, ఈ నేర చరిత్రలో నేరారోపణలు ఎదుర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలైన వాళ్లను ఎన్నికల్లో పోటీ చేయకూడదు అన్న వాదనతో వాదన విషయంలో మేము ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వలేము, ఇది కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టం చేసి ఈ నేరపూరితమైన రాజకీయాలను ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. అయితే ప్రసాద్ చెప్పండి, ముఖ్యంగా ఈ చడ్డీని సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణకు సంబంధించి ప్రస్తుతం రాజకీయాల్లో కానీ నేతల్లో కానీ ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ప్రసాద్? ఇది కేవలం ఎన్నికల సంఘం మాత్రం తీసుకుంటుంది, ఎన్నికల సమయంలో ఆయా అభ్యర్థుల యొక్క పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలి. కాబట్టి ఆయా పార్టీల యొక్క అభ్యర్థులను ఏ రకంగా ఎంపిక చేస్తున్నారన్నది ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందన్నది సుప్రీంకోర్టు ఈ రోజు తాను ఇచ్చినటువంటి తీర్పు సారాంశం. ఏ పార్టీ అయినా కానీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి సూచనలు ప్రాతిపదికలుగా తీసుకొని చేస్తున్నారు, కాబట్టి ఆ అభ్యర్థి యొక్క వివరాలన్నీ కూడా ఆ ఓటర్లకు తెలియటం ద్వారా ఆ ప్రజలే దాన్ని నిర్ణయిస్తారు అన్న అంశాన్ని సుప్రీంకోర్టు తెలియజేసింది. కాబట్టి ఇంకా చట్టపరంగా దీన్ని మరింత ప్రక్షాళన చేయాలని కనుక అనుకున్నట్లయితే దీనికి పార్లమెంట్ మాత్రమే చట్టం చేయాలి. ఈ మొత్తం తీర్పు సారాంశం ఈ రెండు అంశాలే చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. सुप्रीम कोर्ट से मांग किया था कि जिन लोगों के खिलाफ गंभीर मामलों में चार्जेस फ्रेम हो गया है उनको चुनाव लड़ने से रोक देना चाहिए. माननीय सुप्रीम कोर्ट ने इसके लिए पार्लियामेंट को डायरेक्शन दिया है. चूंकि भारत सरकार बार बार ये कह रही थी ये कानून बनाना सुप्रीम कोर्ट का काम नहीं है, इसलिए सुप्रीम कोर्ट ने हमारी मांग को जायज मानते हुए पार्लियामेंट को बोला है आप एक कानून बनाइए जिससे राजनीति का अपराधीकरण और राजनीति का भ्रष्टाचार रोका जा सके. इसके अलावा सुप्रीम कोर्ट ने जो बहुत महत्वपूर्ण तीन डायरेक्शन दिया है इलेक्शन कमीशन को, उसमें यह कहा गया है कि सभी जो चुनाव लड़ने के लिए कैंडिडेट हैं वो अपना डिटेल इलेक्शन कमीशन को देंगे, इलेक्शन कमीशन अपने वेबसाइट पर डालेगा. इसके अलावा जो चुनाव लड़ना चाहते हैं वो अपना डिटेल अपराध का ब्यौरा अपनी पॉलिटिकल पार्टी को देंगे, पॉलिटिकल पार्टी उसको अपने वेबसाइट पर डालेगी. इसके अलावा पॉलिटिकल पार्टी अपराध का विस्तृत ब्यौरा इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया और लोकल मीडिया में चुनाव की तारीख से पहले पहले कम से कम तीन बार पब्लिश करेंगे, जिससे आम जनता, गरीब जनता, पूरे देश के लोगों को पता चले कि पॉलिटिकल पार्टियों ने कैसे लोगों को टिकट दिया है. मुझे लगता है राजनीति के स्वच्छ करने में ये बहुत महत्वपूर्ण सुप्रीम कोर्ट का फैसला है और हम आशा करते हैं कि पार्लियामेंट बहुत जल्द से जल्द ये 70 साल पुराने जो हमारा कानून है आरपीए 1950 इसको बदलेगा और सुप्रीम कोर्ट की भावना के अनुसार, आम जनता की भावना के अनुसार तत्काल एक कठोर कानून बनाएगा जिससे लालू, चौटाला, कोड़ा, कलमाड़ी जैसे लोग राजनीति से बाहर जाएं, अच्छे और ईमानदार लोग लोकसभा और विधानसभा में आए, क्योंकि लोकसभा और विधानसभा लोकतंत्र का मंदिर है, लोकतंत्र के मंदिर में दागियों को बिल्कुल जगह नहीं मिलनी चाहिए.